హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా ఇంకా వీడియో రావట్లేదు ఏంటా అని ఎదురు చూస్తున్నారండి ఇంకా వచ్చేసానండి మంచి రెమెడీతో ఈరోజు మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అయ్యే రెమెడీతో నేను మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఏంటనేది మీకు షేర్ చేసే కంటే ముందు కూడా ప్లీజ్ నాది ఒక రిక్వెస్ట్ అండి ఎందుకంటే మీరందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోని ఎందుకు అంటే మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మంది చూస్తారండి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు కదా అందుకనే లైక్ చేయండి వీడియోని అలాగే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఎందుకంటే మీరు వీడియోని స్కిప్ చేసినట్టయితే మీకు క్లియర్గా అర్థం అవ్వదండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలని అర్థం అవ్వదు కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని వాచ్ చేయండి మీకు వీడియో లెంత్ కూడా నేను ఎక్కువగా పెట్టట్లేదండి అందుకనే మీరు ఎందుకంటే బోర్గా ఫీల్ అవుతారని నేను చాలా వరకు తగ్గించే పెడుతున్నాను ప్లీజ్ అండి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు నేను మీకు వీడియో ఏంటనేది షేర్ చేస్తాను ఇంకా ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన జుట్టు అనేది ఎక్కువగా పెరగాలి అని ఎన్నో ఎన్నో రెమెడీస్ వాడుతూ ఉంటాము అంటే చాలామంది ఏంటంటే హెయిర్ ఆయిల్స్ ఒకటే వాడతారండి ఇలాంటి ప్యాక్స్ అనేవి కూడా వారంలో ఒక్కసారి అయితే తప్పకుండా వేసుకోవాలండి ఎందుకంటే మనం చెట్టుకు నీరు పోస్తాము కానీ అవి పువ్వులు ఇవ్వట్లేదు అంటే ఎలాగండి దానికి కావాల్సిన ఎరువు కూడా వేస్తేనే కదండి అప్పుడు మనకి పువ్వులు కానీ కాయలు కానీ ఇస్తుంది అలాగే మన జుట్టుకి కూడా ఇలాంటి ప్యాక్స్ అనేవి తప్పకుండా అవసరం అండి దానికి కావాల్సిన పోషణ అనేది అందినప్పుడే మన జుట్టు అనేది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి ప్యాక్స్ అనేవి రెడీ చేసుకోండి ఇది ఏంటంటే మన జుట్టుని ఎక్కువగా ఫాస్ట్గా పెరగడానికి అలాగే ఊడిపోయిన జుట్టుని తిరిగి పొందడానికి ఈ ప్యాక్ అయితే చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇంకా ఇది ఎలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయాలనేది ఈరోజు మన వీడియోలో నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తాను ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ తీసుకున్నవి ఏంటి అంటే మందారం పువ్వులు అండి ఈ మందారం పువ్వుల మొక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి ఎందుకంటే మనం పూజ కోసం ఈ పువ్వులు వాడతాం కాబట్టి అందరి ఇళ్లలోనూ ఈ మొక్క ఉంటుంది అలాగే ఇక్కడ అంటే అలోవెరా అండి కలబంద మొక్క కూడా మన ప్రతి ఒక్కరి ఇంట్లో కుండీలో పెంచుకుంటాం కదండి అందుకనే ఇవి మన హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయండి ఒకవేళ లేనట్టయితే తప్పకుండా ఇప్పుడే తీసుకొచ్చుకొని వేసుకోండి ఇలాగా మీరు వారంలో ఒకసారి అయితే ఈ ప్యాక్ వేసుకున్నట్టయితే మీ జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి మందార పువ్వులు కానీ మందార ఆకులు కానీ ఈ అలోవెరా అనేది మన జుట్టుని ఎక్కువగా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది వీటన్నిటినీ కూడా తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి నీట్గా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసుకోండి ఈ ఎలోవేరా అనేది పైన మొత్తం ఉంటుంది కదండి అనేది తీసేసి లోపల వైట్ జెల్ ఉంటుంది కదా ఆ వైట్ జెల్ని దీంట్లో యాడ్ చేసేసుకోండి ఇలాగ మొత్తం కూడా మనం ఈ ప్యాక్ని రెడీ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్తో నేను ఇక్కడ కర్డ్ అంటే పెరుగుని గడ్డ పెరుగు ఉంటుంది కదండి కొంచెం పుల్లగా ఉండేది చూసి తీసుకొని ఇది మొత్తంగా ఇలాగ మిక్సీలో వేసుకొని చక్కగా ఇలాగ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి ఇంకా మనకి ఇది రెడీ అయిపోయిందండి ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ అనేది మనం ఇలా ప్రిపేర్ చేసుకొని వారంలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ మీరు వేసుకున్నట్టయితే మీ జుట్టు అనేది ఎక్కువగా ఫాస్ట్గా పెరుగుతుందండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి మందారం పువ్వులు కానీ మందార ఆకులు కానీ మన జుట్టుని అంటే ఊడిపోయిన జుట్టుని కూడా తిరిగి మొలిపించే సత్తా అనేది వీటికి ఉందండి కాబట్టి ఈ ప్యాక్ అనేది మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి ఇలాగ రెడీ చేసుకున్న ప్యాక్ని మనం వారంలో ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి దీంట్లో మీరు కావాలంటే ఎగ్ వైట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇలాగ హెయిర్కి మొత్తంగా అప్లై చేసేసుకోవచ్చండి మెయిన్గా స్కాల్ప్కి పట్టుకునేలాగా ఇలాగ మొత్తంగా హెయిర్ రూట్స్కి పట్టుకునేలాగా మీరు ఈ ప్యాక్ని అప్లై చేసేసుకోండి అంటే మనం హెయిర్ వాష్ చేసుకునే ఒక టూ అవర్స్ ముందు ఇలాగా మీరు ఈ ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని ఇలాగ మొత్తంగా స్కాల్ప్కి మొత్తం తలకి మొత్తంగా పట్టించేసుకొని ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మీ టైంని బట్టి మీరు మెయిన్గా వన్ అవర్ అయితే ఉంచుకోవాలండి ఇలాగా వన్ అవర్ ఉంచేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఇలాగా మీరు ప్యాక్ అనేది వారంలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఇలాగ వేసుకొని మీరు హెయిర్ వాష్ చేసినట్టయితే మీ జుట్టు మాత్రం చక్కగా పెరుగుతుందండి ఒక నెల రోజుల్లో మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది అలాగే జుట్టు ఊడిపోయే సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ ప్యాక్ని చక్కగా ఇలాగ ప్రిపేర్ చేసుకొని మీరు యూజ్ చేసినట్టయితే మీ జుట్టు రాలే సమస్య అనేది కూడా చాలా వరకు తగ్గుతుందండి ఎందుకు అంటే ఇలాగ నేను మందార ఆకులతో ఇలాగ ఈ రెమెడీ అయితే ఈ ఈరోజు మీకు షేర్ చేశాను ఈ మందారంలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా పొడవుగా ఎక్కువగా ఫాస్ట్గా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుందండి ఈ మందార పువ్వులు కానీ మందార ఆకులు కానీ అందుకనే దీంతో నేను ఈరోజు ఈ ప్యాక్ని రెడీ చేసి మీకు చూపించాను మనం హెయిర్ ఆయిల్స్తో పాటు ఇలాగ మనం హెయిర్ ప్యాక్స్ కూడా మనం వారంలో ఒకసారైనా తప్పకుండా వేసుకోవాలండి అప్పుడైతేనే మన జుట్టు చక్కగా పెరుగుతుంది నేనైతే పాప వాళ్ళకి ఇలాంటి ప్యాక్స్ అయితే చాలా వరకు నేను యూజ్ చేస్తాను కాబట్టి వాళ్ళ జుట్టు ఇంత ఆరోగ్యంగా ఇంత పొడవుగా ఎక్కువగా పెరగడానికి కారణం ఇదే అండి ఈ మందార ప్యాక్ వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా సిల్కీగా షైనీగా బౌన్సీగా ఎక్కువగా పెరుగుతుందండి ఇలాగ నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి వీళ్ళ జుట్టు మాత్రం చక్కగా సిల్కీగా షైనీగా ఉండడానికి కారణం ఇదే అండి ఇలాంటి ప్యాక్స్ కానీ నేను ఇలాంటి ఆయిల్స్ కానీ నేను ఎక్కువగా ఇలాంటి హోమ్ రెమెడీస్ వీళ్ళకి యూజ్ చేయడం వల్ల వీళ్ళ జుట్టు మాత్రం చక్కగా ఒత్తుగా పెరుగుతుందండి మీకు లైవ్లోనే నేను రిజల్ట్ అనేది మీకు చాలా వరకు చూపిస్తున్నాను వీళ్ళ హెయిర్ అనేది ఇంత చక్కగా పెరగడానికి కారణం నేను యూజ్ చేసే ఈ ప్యాక్స్ కానీ ఈ ఆయిల్స్ కానీ అంటే మన ఛానల్లో నేను ప్రతి ఒక్క రెమెడీ అన్నీ కూడా నేను పాప వాళ్ళకి అంతా యూజ్ చేసిన తర్వాతనే రిజల్ట్ కనిపించాకనే నేను మీకు షేర్ చేయడం జరుగుతుందండి అందుకనే ఈరోజు మీకు షేర్ చేసిన ఈ ప్యాక్ అయితే ఇంత యూజ్ ఉంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి పిల్లలకి యూజ్ చేయచ్చు మనం యూజ్ చేయొచ్చు దీనివల్ల ఏంటంటే మనకి తెల్ల జుట్టు కూడా ఎక్కువగా ఫ్యూచర్లో రాకుండా కూడా అండి పిల్లలకి అందుకనే నేను ఇలాంటి ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ ఎక్కువగా వాళ్ళకి యూజ్ చేస్తాను వాళ్ళ జుట్టు అనేది చక్కగా నల్లగా పెరుగుతుంది అలాగే వైట్ హెయిర్ కూడా రాకుండా చేస్తుందండి ఈ మందార ప్యాక్ అనేది నేను చెప్పే ప్రతి ఒక్క రెమెడీ అంటే మన ఛానల్లో నేను చెప్పే ప్రతి ఒక్క రెమెడీ కూడా మీకు చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి ఎందుకు అంటే దీంట్లో నేను ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయట్లేదు ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికేవండి చక్కటి హోమ్ రెమెడీస్ వల్ల మన జుట్టు ఆరోగ్యంగా చక్కగా మనం పెంచుకోవచ్చు మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటి రెమెడీస్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఏమీ ఉండదండి అందరూ కూడా యూజ్ చేయొచ్చు ఇంకా అందుకనే ఈరోజు ఇది ఈ రెమెడీ మీ అందరికీ చాలా వరకు హెల్ప్ అవుతుందని నేను మీకు షేర్ చేయడం జరిగిందండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో